యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా రోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పుట్టినరోజు నాడు ప్రజాప్రయోగ కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందంటున్న ఐలయ్యతో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాజకీయాలే కాదు సామాజిక సేవలను ముందంజలో ఉంటా అంటున్నారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఇలయ్య. ఇప్పటికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. పేద బీద బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రతిసారి అండగా ఉంటూ వస్తున్నారు. అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలామంది పేద బ్రాహ్మణులకు, అదేవిధంగా అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కూడా విరాళం అందజేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల పంపిణీ కూడా చేస్తున్నారు. మనతో బీర్లా ఇలయ్య ఉన్నారు. చెప్పండి, ఇలా ఈ పుట్టినరోజు ఇలా జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలామంది కరోనా సమయంలో మీరు వాళ్ళకి హెల్ప్గా ఉంటున్నారు కదా. ముందుగా నా పుట్టినరోజు సందర్భంగా టీవీ5 యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజు జరుపుకోవడం విచారంగా ఉంది. ఎందుకంటే కరోనా టైంలో పుట్టినరోజు కూడా అవే చేసి ఏమున్నా కరోనా బాధితులకు ఒక అండగా ఉండాలి. ముఖ్యంగా ఆలయ నియోజకవర్గంలో ప్రతి కుటుంబం కరోనా వచ్చిన కుటుంబానికి మా ఫౌండేషన్ సభ్యులు, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ప్రతి ఇంటికి పోయి ధైర్యం చెప్పి ఒక మనోధైర్యం ద్వారానే కరోనా జయించవచ్చు, కరోనాకు మందు లేదు, ఖచ్చితంగా మా ఫౌండేషన్ ద్వారా మాస్కులు, శానిటైజర్, అక్కడక్కడ నిత్యావసర సరుకులు, కోటి కోట్లు కూడా పౌష్టికారం అందిస్తున్నాం. ఆలయ నియోజకవర్గంలో కరోనాతోటి అధైర్యం ఎవరు పడద్దు. కాంగ్రెస్ పార్టీ మీకు భరోసా ఉంది. ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మొన్ననే భువనగిరి, ఆలేరు ఇక్కడ నియోజకవర్గాలకు 50 సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్కు ఇచ్చిన ఘనత మా అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూడా 2 అంబులెన్స్లు పెట్టి సుమారు ఇప్పటికే వాళ్ళిద్దరు కలిసి ఒక 100 ప్రాణాలు నిలబెట్టారు. అధికారం లేకున్నా ఇలా కేసీఆర్ అధికారంలో ఉండి ఆరోగ్యశ్రీ, కరోనా ఆరోగ్యశ్రీ చేర్చమని ఎంత గగ్గోలు పెట్టినా ఇలా జనాలు చనిపోయినా కేసీఆర్ పట్టించుకోవట్లేదు. ఇలా కాంగ్రెస్ నాయకులే ఇలా కరోనాకు అండగా ఉండి కరోనా ప్రాణాలు, కరోనా వచ్చిన వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు మనోధైర్యం ఇస్తున్నారు. ఎవరు కూడా అధైర్య పడద్దు. ఏ కార్యక్రమాలు అంటే అంబులెన్స్తో పాటు కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇలా ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 108 ఇలా వేల ప్రాణాలను దక్కిస్తున్నది. దానికి తోడు మా ఎంపీ గారు కూడా ఆయన సొంత నిధులతోటి అంబులెన్స్ పెట్టిండు. ఇక్కడ ఆలేరు నియోజకవర్గంలో ఇంకా కూడా ఎవరు కూడా అంబులెన్స్తో కానీ ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో మా బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుల సహకారంతో అక్కడ ఆలేరులో ఒకటి, యారుట్లో ఒకటి బండు మా బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబులెన్స్ పెట్టి ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవద్దు. వాళ్లకు మా ఫౌండేషన్ ఉడతాభక్తి సహాయంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఇంకొక 2 అంబులెన్స్ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఎవరైతే కరోనా వచ్చారో ఆక్సిజన్ లేని వాళ్ళకు కూడా ఆక్సిజన్ అందించి ప్రతి కుటుంబానికి పౌష్టికాహారం ఇచ్చి ముఖ్యంగా ఒక భరోసా. కరోనా బాధితులకు, బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు అంబులెన్స్లు ఒకవైపు, అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా తాగునీరు కానీ, అదేవిధంగా అన్ని తల్లిదండ్రులు చనిపోయినా కానీ ఏదైనా ప్రమాదం జరిగినా వాళ్ళకు ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈరోజు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో అశోక్ రెడ్డి, యాదగిరిగుట్ట.